హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బుక్ ఆఫ్ ఆలోచించండి కండి చాప్టర్ టెన్ మాస్టర్ మైండ్ సామర్థ్యం అత్యుత్తమ ప్రేరణ సంపదల దిశగా తొమ్మిదో అడుగు డబ్బును సంపాదించడంలో విజయానికి సామర్థ్యం రాచబాట కార్యాచరణకు పూనుకునే సామర్థ్యం లేని ప్రణాళికలు జడపూరితమైనవి నిరుపయోగమైనవి ఒక వ్యక్తి సామర్థ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో దాన్ని ఎలా వాడుకోవాలో ఈ అధ్యాయం మీకు వివరిస్తుంది సామర్థ్యాన్ని వివేకంతో కనుగొన్న వ్యవస్థీకృత పరిజ్ఞానంగా నిర్వచించవచ్చు డబ్బును సంపాదించాలన్న కలల్ని నిజం చేసుకోవడానికి ఒక వ్యక్తిని బలోపేతం చేసే వ్యవస్థీకృత ప్రయత్నంగా మనం ఇక్కడ సామర్థ్యానికి అర్థం చెప్పుకుందాం ఒకరు లేదా ఇద్దరు లేదా కొందరి సమిష్టి సమన్వయం ఫలితంగా ఈ వ్యవస్థీకృత ప్రయత్నం కార్యాచరణలోకి వస్తుంది వీరంతా స్పష్టమైన ప్రయోజనం కోసం సామరస్యంతో పనిచేస్తారు డబ్బును కూడబెట్టాలంటే అందుకు తగిన సామర్థ్యం కావాలి సంపాదించిన ధనాన్ని నిలుపుకోవాలంటే కూడా సామర్థ్యం కావాలి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ఎలాగో తెలుసుకుందాం సామర్థ్యం అంటే వ్యవస్థీకృత పరిజ్ఞానమే అయితే ఆ పరిజ్ఞానాన్ని అందించే వనరుల గురించి తెలుసుకుందాం ఒకటి అపరిమిత మేధస్సు మరో అధ్యాయంలో వర్ణించిన ప్రక్రియ ద్వారా సృజనాత్మక ఊహాశక్తి సహాయంతో అపరిమిత మేధస్సును అర్జించవచ్చు రెండు సంచిత అనుభవ సారం మానవ అనుభవ సారాంశాన్ని మంచి గ్రంథాలయం సహాయంతో పొందవచ్చు ఇందులో కొంత భాగమైన వ్యవస్థీకృతమైందిగా ఉండాలి ఈ అనుభవ సారాంశంలో కొంత భాగాన్ని పాఠశాలలు కళాశాలలు బోధనల రూపంలో అందిస్తాయి ఈ రకమైన పరిజ్ఞానం వ్యవస్థీకృతంగానే ఉంటుంది మూడు ప్రయోగం పరిశోధన సైన్స్ వంటి శాస్త్రీయ రంగంలోనే కాదు కాస్త విస్తృతంగా చెప్పుకోవాలంటే జీవితంలోని ప్రతి అంకంలోనూ వ్యక్తులు తమకు లభించిన సమాచారాన్ని క్రోడీకరించి వర్గీకరించి దైనందిన జీవితంలో కొత్త కొత్త నిజాల్ని ఆవిష్కరిస్తుంటారు సంచిత అనుభవసారం నుంచి పరిజ్ఞానాన్ని పొందలేని పరిస్థితిలో వ్యక్తి ఈ నిజాల మీద ఆధారపడవచ్చు ఇలా కొత్త నిజాల్ని ఆవిష్కరించడానికి కూడా ఊహాశక్తి అవసరం పరిజ్ఞానాన్ని అందించడానికి వనరులు వనరులున్నాయి అలా పొందిన పరిజ్ఞానాన్ని స్పష్టమైన ప్రణాళికల్లో వాడుకుంటూ ఆ ప్రణాళికల్ని కార్యాచరణలోకి అనువదించవచ్చు మనం ఇంతకు క్రితం చెప్పుకున్న మూడు పరిజ్ఞాన వనరుల్ని పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది పరిజ్ఞానాన్ని సంపాదించడం దాన్ని సద్వినియోగం చేసుకోవడం వంటి అన్ని విషయాల్లోనూ వ్యక్తి తన ఒక్కడి మీదే ఆధారపడితే ఆ పని మరింత సంక్లిష్టమయ్యే ప్రమాదం ఉంది అతని ప్రణాళికలు సమగ్రంగాను బృహత్తరంగానూ ఉంటే అతను వాటిని కార్యాచరణలో పెట్టడానికి ఇతరుల సహాయాన్ని తీసుకోవడం మంచిది ఆ తరువాతే తన పరిజ్ఞానాన్ని సామర్థ్యంగా మార్చుకోవడం అతనికి సులభతరం అవుతుంది మాస్టర్ మైండ్ ద్వారా సామర్థ్యాన్ని పొందడం మాస్టర్మైండ్ అనే పదాన్ని ఇలా నిర్వచించవచ్చు ఒక నిర్దిష్ట ప్రయోజనాన్ని సాధించడం కోసం ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు సామరస్య భావనతో పరిజ్ఞానాన్ని ప్రయత్నాన్ని సమన్వయపరుచుకునే ప్రక్రియ మాస్టర్ మైండ్ సహకారం లేనిదే ఏ ఒక్క వ్యక్తి పూర్తిస్థాయి సామర్థ్యాన్ని పొందలేడు డబ్బును సంపాదించాలన్న ప్రగాఢ వాంచను భౌతిక రూపంలోకి అనువదించే దిశగా సరైన ప్రణాళికల్ని ఎలా రూపొందించుకోవాలో ఇదివరకటి అధ్యాయం వివరించింది దీనికి సంబంధించిన సూచనలు కూడా ఆ అధ్యాయం మీకు అందించింది ఈ సూచనల్ని మీరు పట్టుదలతో తెలివిగా పాటిస్తూ మీ విచక్షణాశక్తిని ఉపయోగిస్తూ మాస్టర్మైండ్ బృందాన్ని ఏర్పరచుకున్నట్లయితే మీ లక్ష్యాన్ని సగానికి సగం సాధించేసినట్టే సవ్యంగా ఎంచుకున్న మాస్టర్మైండ్ బృందం ద్వారా అందుబాటులో ఉన్న సామర్థ్యం తాలూకు అంతర్గత శక్తుల గురించి మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది మాస్టర్మైండ్ సూత్రాలకు సంబంధించిన రెండు లక్షణాలని తెలుసుకుందాం ఇందులో ఒకటి ఆర్థిక కోణాన్ని మరొకటి మానసిక కోణాన్ని వివరిస్తుంది ఆర్థిక కోణం అంటే ఏమిటో మీకు స్పష్టంగా తెలుసు సలహాలు సంప్రదింపులు సమూహం నుంచి వ్యక్తిగత సహకారం ఉంటే ఏ వ్యక్తికైనా ఆర్థిక అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి కొందరు వ్యక్తులు బృందంగా మనస్ఫూర్తిగా చక్కని సమన్వయంతో సహకరిస్తే విజయానికి ద్వారాలు తెరుచుకున్నట్లే అత్యంత విలువైన ఐశ్వర్యాలన్నిటికీ ఇలాంటి సమన్వయంతో కూడిన సహకారమే ఆధారంగా ఉంటుంది ఈ నిజాన్ని మీరు ఎంత చక్కగా అర్థం చేసుకుంటే మీ ఆర్థిక స్థితి అంతగా మెరుగుపడుతుంది మాస్టర్మైండ్ సూత్రానికి సంబంధించిన మానసిక పాశ్యాన్ని అర్థం చేసుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పని ఇద్దరి మనసులు ఒకే తాటిపైకి రావాలంటే అక్కడ మూడో ప్రత్యామ్నాయం ఉండాలి ఆ రెండు మనసులు మమేకమవడానికి ఈ అగోచర మూడో ప్రత్యామ్నాయం సహాయపడుతుంది కానీ ఈ ప్రత్యామ్నాయానికి ఆ రెండు మనసులే జన్మస్థలి కావాలి ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే మాస్టర్మైండ్ సూత్రంలోని మానసిక కోణం ఎంతటి సంక్లిష్టమైందో తెలుస్తుంది మానవ మస్తిష్కం ఒక శక్తి రూపం అందులోని ఒక భాగం ప్రకృతితో మమేకమై ఉంటుంది సామరస్యంతో ఇద్దరు వ్యక్తులు మనసులో సమన్వయానికి వస్తే ఇద్దరి మనసులకు చెందిన శక్తి కేంద్రకాలు సన్నిహితమవుతాయి ఈ సాన్నిహిత్యమే మాస్టర్మైండ్ తాలూకు మానసిక పార్శ్యాన్ని నియంత్రిస్తుంది మాస్టర్మైండ్ సూత్రాన్ని దాని ఆర్థిక స్వభావాన్ని యాభై ఏళ్ల క్రితం నాకు మొట్టమొదటి పరిచయం చేసింది ఆండ్రూ కార్నెగి నా జీవన లక్ష్యమైన ఈ పనిని నేను ఎన్నుకోవడానికి ఈ సూత్రమే కారణం కార్నగికి చెందిన మాస్టర్మైండ్ బృందంలో యాభై మంది ఉద్యోగులు ఉండేవారు వాళ్ళు ప్రతిక్షణం ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఉక్కు ఉత్పాదనకు వ్యాపారానికి సంబంధించిన స్పష్టమైన ప్రణాళికల్ని రూపొందించి అమలుపరిచేవాళ్ళు తాము సాధించిన సంపద అంతా మాస్టర్మైండ్ బృంద సామర్థ్య ఫలితమేనని కార్నగి చెబుతుండేవాడు భారీ స్థాయిలో సంపదలను అర్జించిన వాళ్ళని ఒక మోస్తారు స్థాయిలో ఐశ్వర్యాలని సంపాదించిన వాళ్ళని పరిశీలిస్తే వాళ్ళంతా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మాస్టర్మైండ్ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించినట్టు తేటతెల్లమవుతుంది అతి గొప్ప సామర్థ్యాన్ని సొంతం చేసుకోవడానికి ఇంతకన్నా ప్రతిభావంతమైన సూత్రం మరొకటి లేదు మీ మేధో పరిణతిని పెంచుకోవడం ఎలా మనిషి మెదడును ఎలక్ట్రిక్ బ్యాటరీతో పోల్చవచ్చు ఒకే ఒక్క బ్యాటరీని ఉపయోగించడం కన్నా కొన్ని బ్యాటరీని కలిపి ఉపయోగించడం వల్ల ఎక్కువ విద్యుత్ శక్తిని పొందవచ్చునన్నది మీకందరికీ తెలిసిన విషయమే కదా ఒకే ఒక్క బ్యాటరీ కూడా తనలోని అసంఖ్యాక కణాల ద్వారానే శక్తిని ఉత్పన్నం చేస్తుందన్నది కూడా విదితమే మెదడు కూడా ఇలాగే పనిచేస్తుంది కొందరి మెదళ్ళు ఇతరుల కన్నా చురుగ్గా పనిచేస్తాయన్న నిజాన్ని అంగీకరించాల్సిందే కదా దీన్ని అంగీకరిస్తే తెలివితేటలు కలిగిన కొందరు ఉమ్మడిగా సమన్వయంతో అనుసంధానంతో సామరస్యంగా పనిచేస్తే ప్రతిభావంతమైన ఆలోచనలకు అవకాశం మరింత పెరుగుతుంది కేవలం ఒక్క వ్యక్తి తెలివితేటలతో ఇంత గొప్ప ఫలితాన్ని సాధించడం దుర్లభం ఒక్క బ్యాటరీ కంటే రెండు మూడు బ్యాటరీలను కలిపితే విద్యుత్ శక్తి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కదా ఈ ఉపమతో మాస్టర్ మైండ్ సూత్రం మరింత విపులంగా అర్థమై ఉంటుంది ఎవరైతే తమ చుట్టూ తెలివైన వ్యక్తుల్ని కలిగి ఉంటారో ఆ వ్యక్తి సామర్థ్య రహస్యాన్ని మాస్టర్ మైండ్ సూత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్టే మాస్టర్ మైండ్ సూత్రంలోని మానసిక పార్శాన్ని అవగతం చేసుకోవడంలో మరో విషయాన్ని కూడా తెలుసుకోవాలి తెలివైన కొందరు వ్యక్తులు ఉమ్మడిగా సామరస్యంతో పనిచేయడం వల్ల ఆ బృందం శక్తివంతమవడమే కాక బృందంలోని ప్రతి వ్యక్తికి అజేయ శక్తి అందుబాటులో ఉంటుంది పేదరికం నిరక్షరాస్యత అజ్ఞానం అనే వైకల్యాల పునాదుల మీద హెన్రీ ఫోర్డ్ ఒక మహత్తర వాణిజ్య సామ్రాజ్యాన్ని నిర్మించిన విషయం మీకు విదితమే పదేళ్లలో ఫోర్డ్ ఈ వైకల్యాన్నింటినీ జయించి పాతికేళ్లలో అమెరికాలోని గొప్ప ధనికునిగా ఆయన ఎదిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఫోర్డ్ విజయానికి దారితీసిన మరో విషయం గురించి కూడా తెలుసుకోవాలి ఆయనకు థామస్ ఏ ఎడిసన్తో పరిచయమై వారిద్దరి మధ్య స్నేహ సంబంధాలు బలపడిన తర్వాత ఫోర్డ్ మరింత చురుకుగా మరింత వివేకంతో మరింత పరిజ్ఞానంతో వ్యవహరించి విజయపదంలో రెట్టించిన వేగంతో దూసుకు వెళ్లాడు దీన్ని బట్టి ఒక వ్యక్తి తాలూకు ప్రభావం మరో వ్యక్తి మీద బలంగా పనిచేస్తుందని అర్థం చేసుకోవచ్చు మరింత ముందుకు వెళ్తే ఇంకొక నిజాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఎడిసన్తో పాటు ఫోర్డ్ హార్వే ఫైర్స్టోన్ జాన్ బర్రోస్ లూథర్ బర్బాంక్ వీరంతా మంచి మేధో సామర్థ్యం కలిగిన వ్యక్తులే వీళ్లతో కూడా స్నేహం చేశాడు ఫోర్ట్ విజయంపై వీరి ప్రభావం కూడా ఉంది తెలివైన వ్యక్తుల స్నేహపూర్వక మేధోపరంగా సామర్థ్యాన్ని పెంచడంలో ఇతోధికంగా సహాయపడుతుందని ఈ ఉదంతాల పట్ల తేట తెల్లమవుతుంది ఎవరితోనైనా సానుభూతి సామరస్య ధోరణితో కలిసి పనిచేసేటప్పుడు వ్యక్తులు వారి అలవాట్ల మీద ఆలోచన శక్తి మీదే కాకుండా ప్రకృతి మీద కూడా నియంత్రణను సాధించవచ్చు ఎడిసన్ బర్బంక్ బర్రోస్ ఫైర్స్టోన్లతో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండడం వల్ల తన మేధోశక్తికి మరింత సామర్థ్యాన్ని మరింత వివేకాన్ని మరింత అనుభవాన్ని మరింత పరిజ్ఞానాన్ని జత చేయడంతో పాటు ఈ నలుగురి ప్రేరణాపూరిత శక్తులు కూడా ఫోర్డ్ పొందగలిగాడు దీనికి తోడు ఈ పుస్తకంలో పేర్కొన్న ప్రక్రియల్ని అనుసరించడం ద్వారా మాస్టర్మైండ్ సూత్రాలని చక్కగా వినియోగించుకోగలిగాడు ఈ సూత్రం మీకు ఇప్పుడు అందుబాటులో ఉంది మనం ఇదివరకే మహాత్మాగాంధీ గురించి మాట్లాడుకున్నాం ఆయన అద్భుతమైన శక్తి సామర్థ్యాల వెనుక కారణాలని విశ్లేషిద్దాం కేవలం కొన్ని పదాలతో ఆ సామర్థ్యాన్ని వివరించవచ్చు గాంధీ ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం రెండు వందల మిలియన్లకు పైగా ప్రజలతో సామరస్య ధోరణితో వ్యవహరించి వారితో భౌతిక మానసిక సమన్వయాన్ని సాధించారు ఈ ప్రక్రియ ద్వారా ఆయన తన సామర్థ్యాన్ని పెంపొందించుకున్నారు క్లుప్తంగా చెప్పుకోవాలంటే గాంధీ ఒక అద్భుతాన్ని సాధించారు ఎంతమాత్రం బలప్రయోగానికి పాల్పడకుండా వారిని బలవంత పెట్టకుండా ప్రజలు తమంత తామే ఒక సామరస్య ధోరణితో తనకు సహకరించేలా ఆయన వారిని ప్రభావితుల్ని చేశారు ఇదంతా ఏదో అద్భుతం అని మీరు ఇంకా అనుమానిస్తే కనీసం ఎవరైనా ఇద్దరిని ఎంచుకుని ఎంతకాలం పాటైనా సామరస్యంగా మీతో సహకరించేలా వారిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించి చూడండి పూర్తిగా సామరస్య ధోరణితో కాకుండా కనీసం అలా కనిపించే విధంగానైనా ఉద్యోగులు పరస్పరం సహకరించుకుంటూ పనిచేసేలా ఒక వ్యాపారాన్ని నిర్వహించడం నిజంగా తలకు మించిన భారమే సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు సహకరించే ప్రధాన ప్రధాన వనరుల జాబితాలో అపరిమిత మేధస్సుకు ప్రథమ స్థానం లభిస్తుంది ఒకరిద్దరు వ్యక్తులు సామరస్య ధోరణితో సమన్వయంగా పనిచేస్తూ ఒక నిర్దిష్ట ప్రయోజనం దిశగా ఉమ్మడిగా ముందుకు గదిలితే వారిద్దరూ తమ తమ స్థానాల్ని బదిలిపరచుకుంటారు అదే సమయంలో తమ సాన్నిహిత్యం ద్వారా అపరిమిత మేధో సంపత్తి తాలూకు విశ్వజనీన శక్తి కేంద్రం నుంచి ప్రత్యక్షంగా ప్రత్యేక సామర్థ్యాన్ని సాధిస్తారు సాన్నిహిత్యం అనేది సామర్థ్యానికి సంబంధించిన వనరులన్నిటికన్నా గొప్పది తెలుసో తెలియకో ప్రతి గొప్ప నాయకుడు ఈ వనరుల వల్లే మేధో సంపత్తిని పెంచుకుని ఎదిగారు సామర్థ్యాన్ని కూడగట్టుకునే పరిజ్ఞానానికి సంబంధించి మరో రెండు వనరులు సంచిత అనుభవసారం ప్రయోగం పరిశీలన ఉన్నాయి ఇవి పంచేంద్రియాల కన్నా నమ్మదగినవి పంచేంద్రియాలు అన్ని వేళలా నమ్మదగినవి కావు రాబోయే అధ్యాయాల్లో అపరిమిత మేధస్సుతో అనుసంధానమయ్యే ప్రక్రియ తాలూకు వివరణ సంపూర్ణంగా లభ్యమవుతుంది ఇదేమీ ఒక మతానికి సంబంధించిన బోధన కాదు ఈ పుస్తకంలో పేర్కొన్న ఏ ప్రాథమిక సూత్రము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తి తాలూకు మతాచారాల్లో జోక్యం కల్పించుకోదు ధనార్జనకు సంబంధించిన నిర్దిష్ట ప్రయోజనాన్ని భౌతికంగా సాకారం చేసుకోవడంలో వ్యక్తి వ్యక్తులకు సహాయపడేందుకే ఈ పుస్తకం నిర్దేశితమైంది చదవండి ఆలోచించండి చదివిన దాన్ని ఆకలింపు చేసుకునేందుకు ప్రయత్నించండి మీకు వెంటనే విషయమంతా పండువల్చినట్టుగా తేటదెలమవుతుంది దాని లక్ష్యం ఏమిటో కూడా బోధపడుతుంది శక్తిపూరితమైన సానుకూల అనుభూతులు డబ్బు పాదరసం వంటిది సిగ్గుపడుతుంది చేజారిపోతుంది ప్రియురాల్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రియుడు అనుసరించే అన్ని మార్గాల్ని ధనార్జనకు కూడా అనుసరించాలి ఒక కన్యను బులిపించడానికి ప్రదర్శించే సామర్థ్యాన్నే డబ్బును వలపింపజేసుకోవడానికి కూడా ప్రదర్శించాలి ధనాన్వేషణ కోసం వెచ్చించే సామర్థ్యానికి నమ్మకం ప్రగాఢవాంచ పట్టుదల తోడవ్వాలి దానికోసం నిర్దిష్ట ప్రణాళికను రచించాలి ఆ ప్రణాళికను కార్యాచరణలో పెట్టాలి ఒక్కసారి డబ్బు వచ్చి చేరడం మొదలైందంటే అది నీరు పల్లమెరుగు అన్నట్టు మీ దగ్గరికి భారీ స్థాయిలో ఒక ప్రవాహంలా వచ్చిపడుతుంది ఇక్కడే ఒక మహా అదృశ్య శక్తిధార ఉంటుంది అది నది లాంటిది ఏదో ఒక వైపుకి ప్రవహిస్తే తప్ప సంపద దిశగా అది తన దారిలో వచ్చిన అన్నిటినీ పైకో కిందకో మోసుకు వెళ్తుంది మరోవైపు వ్యతిరేక దిశలో ప్రవహిస్తూ దురదృష్ట జాతకులందరినీ దురదృష్టం నుంచి తప్పించుకోలేని సమూహం కట్టగట్టి బాధల్లోనూ పేదరికంలోనూ ముంచేస్తుంది జీవితంలో అంతర్భాగమైన ఈ శక్తిధారను ఐశ్వర్యవంతుడైన ప్రతి వ్యక్తి గుర్తించాడు ఇది వ్యక్తుల ఆలోచన ధోరణి మీదే ఆధారపడి ఉంటుంది సానుకూల ఆలోచనల తాలూకు అనుభూతులు ఈ శక్తిధారను సంపదల దిశగా ప్రవహింపజేస్తాయి ప్రతికూల ఆలోచనలు అనుభూతులు దీని ప్రవాహాన్ని పేదరికం వైపు మళ్లిస్తాయి ఐశ్వర్యవంతులు కావాలన్న ఆశయంతో ఈ పుస్తకంలోని సూత్రాల్ని పాటించే వ్యక్తికి ఈ అవగాహన ఎంతో ప్రధానమైంది పేదరికం వైపుగా ప్రవహించే నదీ తీరంలో మీరు ఉన్నట్టయితే ఇది మిమ్మల్ని మరో తీరం వైపు ఐశ్వర్యం వైపుగా తీసుకువెళ్లడంలో తెడ్డుల మీకు ఉపకరిస్తుంది కార్యాచరణ మాత్రమే దీన్ని ఉపయోగంలోకి తేగలదు కేవలం పుస్తకాన్ని చదివి దీని మీద వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనము వనగూరదు సంపద పేదరికం అన్నవి నిరంతరం స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి పేదరికం స్థానాన్ని సంపద ఆక్రమించింది అంటే ఆ మార్పుకు సమర్థమైన ప్రణాళికలు వాటి కార్యాచరణ కారణమవుతాయి పేదరికానికి ఎలాంటి ప్రణాళికలు అవసరం లేదు దానికి ఎవరి సహాయము అవసరం లేదు ఎందుకంటే అది మొండిది మూర్ఖమైంది సంపదలు సిగ్గరులు వాటిని ఆకర్షించి తీరాలి లేకుంటే దరిచేరవు సంతోషంగా ఉండడంలో సంతోషం ఉండదు కర్తృత్వంలోనే సంతోషం దాగి ఉంది ఇంతటితో చాప్టర్ టెన్ కంప్లీట్ అయింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్